నైన్ ఫైవ్ ఎయిట్ జీరో సపోర్ట్స్ అండి నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ క్రౌండ్ కింగ్ ఎవరు కామెడీ పరంగా కామెడీ పరంగా అని చెప్తే ఎవరైనా బ్రహ్మానందం పేరు సజెస్ట్ చేస్తారు కదా సో అందరికీ తెలిసిందే శ్రీని మీద చిరంజీవి బాలకృష్ణ వస్తే ఎంత చప్పట్లు మూగుతాయో బ్రహ్మానందం కనపడగానే కూడా అలాగే ఇల్లు చప్పట్లు వినిపిస్తాయి మనకు సో బ్రహ్మానందం అందరికీ ఒక సక్సెస్ఫుల్ కామెడియన్గా తెలుసు కానీ అతను చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అని కూడా ఎంతమందికి తెలుసు సో ఆయన ప్రస్తుతం నెట్వర్త్ ఈజ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ అట మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే ఆయన సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్ చేసి రకరకాలుగా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఆయనకి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి కనీసం మోర్ దాన్ హండ్రెడ్ ఏకర్స్ ఉందని చెప్తూ ఉంటారు అలాగే జుబ్లీ హిల్స్లో ఒక మంచి పెద్ద బంగ్లా ఉంది అలాగే ఆయన ఇప్పుడు ఉండే ఏరియా మణికొండలో ఒక చక్కటి విల్లా ఉంది ఆయనకి ఆల్మోస్ట్ ఐదు వందల గజాల స్థలంలో అలాగే రకరకాల ఆయనకు ఉన్నాయి ఆడి ఆర్ ఎయిట్ ఆడి క్యూ సెవెన్ మెరిస్టెస్ బెంచ్ ఇవన్నీ ఆయన కార్ల పోర్ట్ఫోలియోలో ఉన్నాయి సో ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎంత సంపాదించవచ్చు అనే అంశానికి దర్పణం పడుతుంది సో ఒక మనం కమెడియన్గానే ఆదరిస్తూ ఉంటాం ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కూడా బ్రహ్మానందం గారికి జేజేలు పలకాల్సిన సమయం సో బ్రహ్మానందాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చక్కగా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ముబ్బడిగా అందరూ డబ్బు సంపాదించాలి ఆల్ తెలుగు ఇన్వెస్టర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అందరికీ టేక్ బ్రహ్మానందం యాజ్ అన్ ఇన్స్పిరేషన్ చెప్ చెప్తున్నాం ఈ సందర్భంగా ఇంకా ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు